Hi children, good morning. Complete chesara 8th lesson, one word answers, long answers, srujanatmakata question. Finish chesaru kada today, open bit part. Page number 65. Page number 65 open cheyandi bit part. Long answers anni complete chesayal eppadu appude. Open bit part page number 65. पेज नंबर 65 ओपन चेसर कदा भाषांशालु पदजालु क्रिंदि पदालकु अर्थालु वरायंडि अर्थालंटे मीनिंग्स तेलुसु कदा मधुरम मधुरम अंटे तीपी 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 यदा प्रकारम अंटे मामूलुगा यदा प्रकारं मामूलुगा मासालु मासम अंटे एमन चेप्कुनां लेसन लो आल्रेडी चेप्कुनां मासम अंटे नेल नेललु मंथ्स ने मासालु अंटारु तेलुगुलो नेललु अंटारु क्रिंदि पदालकु व्यतिरेक पदालु रायंडि दग्गर दूरम दू रम दूरम मंची चेडु चे डु मंची चेडु मुंदु वेनुका वे नु का वेनुका रात्रि पगलु आपोजिट वर्ड्स कदा रात्रि पगलु संतोषम दुःखम दग्गरा दूरम मंची चेडु मुंदु वेनुक रात्रि पगलु संतोषम दुःखम ओके नेक्स्ट पेज नंबर 66 पेज नंबर 66 क्रिंदि पदालालो सरैन पदानि गुर्तिंचि व्रायंडि ऋतुवु ऋतुवु बुतुवु इच्चाडु चूडंडि इक्कड सरैन पदम एंदि इंदुलो एंटि सरैन पदम ऋतुवु फस्ट वन ड्रु तु ఋతువు ఆశ్చర్యం ఆ సా కింద చావత్ ఇచ్చాడు చూడండి ఆశ్చర్యం 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 ఇందులో సరైన పదం ఏంటి సెకండ్ వన్ ఆశ్చర్యం ఆ సా కింద చావత్ ఆశ్చర్యం థర్డ్ వన్ పాల్గొనం 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 ఏది కరెక్ట్ థర్డ్ వన్ సెకండ్ వన్ సారీ పాల్గొనం పాడ్యామి పాద్యమి పాడ్యమి ఏది కరెక్ట్ లాస్ట్ వన్ పాడ్యమి
నెక్స్ట్ పెట్టుచండి. క్రింది ఋతువులను వాటికి సంబంధించిన నెలలతో జతపరచండి. ఋతువులు ఆరు కదా, ఒక్కొక్క ఋతువుకి రెండు నెలలు అని చెప్పుకున్నాం కదా, మరి ఏ ఋతువులో ఏ మాసం వస్తుందో మనం ఇప్పుడు జతపరచాలి. చూడండి, వసంత ఋతువు, వసంత ఋతువులో ఏ మాసం వస్తుంది? చైత్రం వైశాఖం, చైత్రం వైశాఖం. ఈ హేమంత ఋతువు, హేమంత ఋతువు, ఇప్పుడు హేమంత ఋతువు అని చెప్పుకున్నాం కదా, ఏ మాసం? పుష్యమాసం, మార్గశిరం పుష్యం, ఫస్ట్ వన్. వర్ష ఋతువు, వర్ష ఋతువులో శ్రావణం భాద్రపద మాసం వస్తుంది. ఓ, శిశిర ఋతువు, మాఘం పాల్గొనం. గ్రీష్మ ఋతువు, జ్యేష్టం ఆషాఢం. శరద్ ఋతువు, ఆశ్వయుజం కార్తీక. రెండు నెలలకు ఒక ఋతువు వస్తుంది కదా, ఏ ఋతువులో ఏ మాసం వస్తుందో జతపరచమన్నాడు. అర్థమైంది కదా అందరికీ? వసంత ఋతువులో చైత్రం వైశాఖం, హేమంత ఋతువులో మార్గశిరం పుష్యం, వర్ష ఋతువులో శ్రావణం భాద్రపదం, శిశిర ఋతువులో మాఘం పాల్గొనం, గ్రీష్మ ఋతువులో జ్యేష్టం ఆషాఢం, శరద్ ఋతువులో ఆశ్వయుజ కార్తీకం. నెక్స్ట్ క్రింది వాక్యాలు చదివి పాఠం ఆధారంగా తప్పొప్పులను గుర్తించండి. రాజు వాళ్ళ చెల్లి పెళ్ళి జరుగుతుంది. చెల్లి పిల్ల లెసన్లో అక్క పెళ్ళి, సో తప్పు. తాతయ్య ఇంట్లో హడావిడి చేస్తున్నారు కదా, ఒప్పు. మంచి కార్యక్రమాలకి ముహూర్తాలు చూస్తారు, ఒప్పు. తిథులు మొత్తం 15, ఒప్పు. నెక్స్ట్ చూడండి, పేజ్ నెంబర్ 66. క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు వ్రాయండి. పదాలు, ఓన్ సెంటెన్స్. ఆదివారం సందడి, ఆదివారం నాడు నేను సినిమాకి వెళ్ళాను, అందుకే నాకు సందడిగా అనిపించింది. సందడి అంటే ఏంటి? ఇల్లంతా సందడిగా ఉండడం, అందరూ సినిమా హాల్లో సందడిగా అనిపించింది. ఆదివారం, ఈ రెండు పదాలు ఉపయోగించి సొంత వాక్యం రాయాలి. ఆదివారం సందడి, ఆదివారం నాడు బంధువులు రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. ఆదివారం నాడు బంధువులు రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. అక్కయ్య వివాహం, అక్కయ్య వివాహం గుడిలో జరుగుతుంది. తాత మనవడు, తాతతో
ఆడుకుంటున్నాడు. రాత్రి నిద్ర రాత్రిపూట తొందరగా నిద్రపోవాలి. అమావాస్య పౌర్ణమి అమావాస్య పౌర్ణమి నెలకి ఒకసారి వస్తాయి. నెక్స్ట్ భాషాంశాలు పదజాలం అయిపోయింది కదా. భాషాంశాలు వ్యాకరణం అంటే గ్రామర్ పార్ట్. క్రింది వాక్యాలని చదివి అవసరమైన చోట వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్ కామాను ఉంచి వ్రాయండి. కృష్ణ వాళ్ళ స్నేహితులతో కలిసి పార్కుకు సినిమాకు గుడికి వెళ్ళాడు. ఇక్కడ ఎక్కడెక్కడ కామాలు వస్తాయో ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్లు వస్తాయో మనం పెట్టాలి. చూడండి, కృష్ణ వాళ్ళ స్నేహితులతో కలిసి పార్కుకి సినిమాకు గుడికి వెళ్ళాడు ఫుల్ స్టాప్. ఇక్కడ వాక్యం పూర్తి అవ్వలేదు కదా, అందుకే కామాలు పెట్టాలి. పూర్తి అయిపోయింది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాలి. అండ్ కృష్ణ వాళ్ళ స్నేహితులతో కలిసి పార్కుకి సినిమాకు గుడికి వెళ్ళాడు. చూసి రాశాడు నా సేమ్, ఇక్కడ ఇక్కడ కామ పెట్టి లాస్ట్లో ఫుల్ స్టాప్. విందు భోజనంలో అన్నం పప్పు కూర మరియు తీపి పదార్థాలు ఉన్నాయి. విందు అన్నం పప్పు కూర మరియు
నెక్స్ట్ క్రింది గల్లలోని అక్షరములతో పదాలను రాయండి. గల్ల అక్షరాలు ఉపయోగించి కొన్ని పదాలు రాయాలి చూడండి. ట్రై చేయండి మీరు కూడా. ఏవైనా కలప, కలప. రై, మోత, మోత. కైక, కైక. రైలు కూత, రైలు కూత. కలప, కల. ప, కలప. మోత, మోత, మోత. కైక, పగలు, పగలు, పగలు. బకం, దీవి. మాయ, కోరిక, కోరిక, కోరిక. కడవ, కోడలు. దయ. అక్షరాలను ఉపయోగించి కొన్ని పదాలు తయారు చేయమంటారు. పేజ్ నెంబర్ 67లో బిట్ పార్ట్ ఫినిష్ చేయండి చిల్డ్రన్. నీట్గా మిస్టేక్స్ లేకుండా